పైల శేఖర్ రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనని మీరు వరుస విజయాలు అందిస్తూ ఆయన సేవలు పొందుతూ చాలా అద్భుతంగా ముందుకు పోతా ఉన్నారు. భువనగిరిలో నేను మీకు ముఖ్యంగా మనవి చేసేది ఒకటే, చాలా కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరి ఈరోజు అద్భుతమైన పంటలు పండుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రెండు మూడు కాలువలు అట్లనే గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావాలని మనం ఎన్నో పోరాటాలు చేసినాం, ఎన్నో కలలు కన్నాం. సరే, కాలువల పనులు కొంతవరకు జరుగుతూ ఉన్నాయి, అవి త్వరలో కంప్లీట్ అయిపోతాయి. అదేవిధంగా అన్నిటిని మించి ఈ జిల్లాకు మనం భగవంతుని పేరు కలిపి పెట్టుకున్నాం, యాదాద్రి భువనగిరి జిల్లా అని పేరు పెట్టుకున్నాం. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం కాకపోతే భువనగిరి జిల్లానే కాకపోతుండే. భువనగిరి అలా జిల్లా అయిందంటే మీ అందరి పోరాట ఫలితం, తెలంగాణ రాష్ట్రం పుణ్యమాని భువనగిరిని మనం జిల్లా చేసుకోగలిగినాం. ఇక్కడ చాలా మంచి కలెక్టరేటు నేనే వచ్చి ప్రారంభించడం జరిగింది. ఇతర కార్యక్రమాలు చాలా ముందుకు పోతూ ఉన్నాయి. అతి త్వరలో మీ అందరి సహకారంతో మళ్ళీ ఈసారి మీరు ఎట్లాగూ శేఖర్ రెడ్డి గారిని గెలిపిస్తారు కాబట్టి వారి ఆధ్వర్యంలోనే నేనే స్వయంగా వచ్చి దాదాపు 98% పూర్తయినటువంటి బస్వాపూర్ రిజర్వాయర్ మన నృసింహసాగర్ దేవుని పేరే పెట్టుకున్నాం, దాన్ని ఒకసారి ఇనాగ్రేట్ చేసుకుంటే 100,000 ఎకరాలకు నియోజకవర్గం అంతా కూడా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయని మనవి చేస్తూ ఉన్నాను. మనం ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని, ఇలా బస్వాపూర్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, దాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మనవి చేస్తూ ఉన్నాం. విధానాలకు వస్తే మీ అందరికీ తెలుసు, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించింది, వాళ్ళు ప్రజలను ఘోషపుచ్చుకున్నారు. అటువంటి అరాచక కిరాతక మూకలను ఏ విధంగా టీఆర్ఎస్ ఏరి పారేసిందో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా భువనగిరి ప్రజలు బ్రహ్మాండంగా శాంతియుతమైన జీవనం సాగిస్తూ ఉన్నారు, దానికి నేను మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు, ఆలోచించాలి, వాస్తవం ఏందో గుర్తించాలి. మన ప్రగతికి మన భవిష్యత్తుకు ఏది ముఖ్యమో, ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఒక ఉద్వేగంలో కొట్టుకొని పోయి ఓటేస్తే అది మన జీవితాలని తలకిందులు చేసే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే నేను రెండు మూడు విషయాలు మీ ముందు పెట్టదలుచుకున్నాను. ధరణి అని మనం ఒక పోర్టల్ తెచ్చినాం, రైతుల భూముల మీద రైతులకే హక్కులు ఉండాలి, తరతరాల నుంచి ఉంటాయి, ఎన్నో కష్టాలు పడి వాటిని కాపాడుకుంటారు కాబట్టి గవర్నమెంట్లో వేరియస్ లెవెల్స్లో విఆర్ఓ నుంచి మొదలుకుంటే విఆర్ఓ గిరిధావరు ఎంఆర్ఓ దాని మీద ఇంకా ఆర్డీఓ జాయింట్ కలెక్టరు కలెక్టరు అక్కడ రెవెన్యూ సెక్రటరీ రెవెన్యూ మినిస్టరు చీఫ్ మినిస్టర్ వీళ్ళందరికీ కూడా అధికారం ఉండేది. ఎవరొక్కల కోపం వచ్చినా రైతు పేరు తీసి ఇంకోల పేరు రాసేది. ఎన్ని బాధలు పెట్టినారో మనకు తెలుసు, ఎన్ని బాధలు మనం పడ్డామో మనకు తెలుసు. రిజిస్ట్రేషన్ కూడా ఎన్ని పాటు పడేదో మీ అందరికీ తెలుసు. ఇలా రిజిస్ట్రేషన్ ఏ మండలానికి ఆ మండలంలో నిమిషాలలో జరిగిపోతూ ఉంది. ధరణి పోర్టల్ వల్ల ఒకళ్ళ భూములు ఇంకోళ్ళు లాక్కునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేము ఈరోజు వచ్చినమైతే మా ప్రభుత్వం వస్తే ధరణి తీసేసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది? ఒకసారి దయచేసి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి ధరణి అనేది పోతే మళ్ళా విఆర్ఓలు వస్తారు, మళ్ళా అధికారుల రాజ్యం వస్తుంది, మళ్ళా భూములు కింది మీద అవుతాయి, నీ భూమి ఆయన పేరు మీద, ఆయన భూమి ఇంకోళ్ళ పేరు మీద, మళ్ళీ తహసీల్ ఆఫీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. నీ భూమిని మార్చే హక్కు నీ బొటనవేలి ముద్రతోనే నీ బయోటెక్తోనే మాత్రమే మార్చేటువంటి అధికారాన్ని ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తీసి ఇలా తీసుకొచ్చి మీకు అప్పగించింది. మీ భూమి మారానంటే మీ ఏలి ముద్ర పడితే తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు ఈ రాష్ట్రంలో. గవర్నమెంట్ తన అధికారాన్ని తీసి మీకు అప్పగించింది, దాన్ని ఉంచుకోవన్నా మీ అధికారాన్ని లేదా పూడగొట్టుకోవన్నా ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులను మళ్ళీ రాగాలు తీస్తూ ఉన్నారు, అంటే మళ్ళీ పాత రాజ్యమే వస్తుంది. పొరపాటున కాంగ్రెస్ వస్తే మళ్ళీ కౌలు రైతులు, మళ్ళీ విఆర్ఓలు, మళ్ళీ రికార్డులకు ఎక్కియడం, రైతుల భూములన్నీ ఆగమైపోతాయి. కౌలు రైతు అంటే ఏందండి? భూమి మనకు చేత కాకపోతే ఒక పంట చేయలేకపోతే మనం కిరాయికి ఇస్తాం, భూమిని ఇంకోలా కిరాయికి ఇస్తాం చేసుకోవడానికి, ఎకరానికి ఇంత అని తీసుకుంటాం.
మరి బంజారా హిల్స్ లో జూబ్లీ హిల్స్ లో హైదరాబాద్ లో చాలా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి లక్షల ఎస్ఎఫ్టీలు కట్టి కిరాయికి ఇస్తారు మరి అక్కడ ఎందుకు రాయారు కబ్జాదార్ పేరు అంటే రైతులు అగ్గో దొరికిండ్రు రైతులతో ఆట ఆడుకోవచ్చనే ఒక దురుద్దేశపూర్వకమైన రైతులను ఇబ్బందుల పాలు చేసిన పైరవికారుల పాలు చేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్ళా రావన్నా మళ్ళా అదే పాత పాట పాడన్నా పాత బాధలు